జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య వ్యత్యాసం ఏంటి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని సమీక్షలు మొదలయ్యాయి దానికి కారణం ఏంటి అంటే కొన్ని కొన్ని అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా చంద్రబాబు గారు మర్చిపోలేరంట మర్చిపోకుండా నిద్రపోలేని రాతులు గడుపుతూ ఉంటారంటే ఒక్కొక్కసారి ఉలికి పడుతుంటారు అనే కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటి అనే దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో మొన్న మధ్య చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి ఆ లేఖ విషయంలో రాయడం తర్వాత దాని మీద కొన్ని పార్టీలు ఎదురుదాడి చేసినా సరే పెద్దగా ఎదురుదాడికి సిద్ధపడకుండా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉండడం అయితే చంద్రబాబు గారి విషయానికి వచ్చేసరికి అలా ఉండదంట ఖచ్చితంగా ఏదైనా చెప్పారు అంటే దాని మీద పదే పదే మాట్లాడడం ప్రస్తావించడం ఎదురుదారు చేయడం ఇవన్నీ జరుగుతాయి చాలా విషయాలు రఘురామకృష్ణరాజు గారి విషయం తీసుకున్నా సరే ఆయన చెప్పాల్సింది వాళ్ళు చెప్పేశారు ఇవ్వాల్సిన లేక ఎవరికి ఇవ్వాలో లోక్సభ స్పీకర్ గారికి ఇవ్వాల్సిన ఓం బిర్లా గారికి ఇవ్వాల్సింది ఇచ్చేశారు తర్వాత మౌనంగా ఉన్న తర్వాత ఎంత రెచ్చగొట్టినా ఏం చేసినా రెచ్చిపోయి మాట్లాడే సంస్కృతి అయితే వైసీపీలు ఎక్కడ కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి చెందిన నాయకులు కానీ ఎక్కడ ఏమీ చేయలేదు అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు పదే పదే గుర్తు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ కూడా నడుస్తుంది సోషల్ మీడియా వేదిక అయితే టీడీపీలో మాత్రం అలా లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న అంశం టీడీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్గా మారాయి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఆ సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటలు మా నాయకుడికి ఆలోచనతో పాటు భయం కూడా ఉంది గతంలో ఓటుకు నోటు కేసులో తన పేరు రాగానే వెంటనే మీడియాలో ఒక మీటింగ్ పెట్టేసి వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగేశారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడం పైగా నేరుగా ఆయనకు సంబంధించిన వ్యక్తులతో ఈ విషయం మాట్లాడితే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏమన్నా పసిగడతాయేమో అని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేదే ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చారు ఇంకా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే ఇప్పుడు మా బాబుగారైనా చేసేది ఏమీ లేదు వేచి చూడడం తప్ప ఏం జరుగుతుంది అనేది మేము పని కట్టుకొని మాట్లాడినా సరే బాబు గారిని వెనకేసుకొచ్చినా సరే ఒరిగేది ఏమీ లేదు అసలు ఎటువంటి లాభం లేదు అనేది కాకపోతే ఇప్పుడు సైలెంట్గా ఉండడమే బెటరు అన్నిటికన్నా సైలెంట్గా ఉండడమే సో బెటర్ అని అనుకోవడం తప్ప అంతకుమించేసి ఇది ఏం లేదు అందుకే మౌనంగా ఉంటున్నారు కొన్ని విషయాల్లో అనేది మరి దీని మీద ఆ పార్టీ నాయకుడు అలా వ్యాఖ్యానం చేయడం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలనే విశ్లేషణలు అయితే తెర మీదకి వస్తున్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్న వ్యత్యాసం ఇలాంటి సందర్భాల్లో బయటపెడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి